జల్లికట్టు ఇటీవలే ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. అంతేకాదు 2019కి గాను భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చేయబడిన ఈ సినిమా ఇప్పుడు కొత్తగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సినిమాను ఇదివరకే మీరు చూసుండకపోతే ఇప్పుడు తప్పక చూడండి. కొంత ఓపిక్గా చూస్తే మీరింతవరకు ఎప్పుడూ చూడని విజువల్స్, ఎప్పుడూ వినని సౌండ్ డిజైన్స్తో ఒక కొత్త రకమైనటువంటి సినిమాటిక్ అనుభూతిని పొందడం అనేది ఖాయం. మలయాళం సినిమాలు ఎప్పటి నుంచో వాస్తవిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే సినిమాలుగా ప్రసిద్ధి చెందినాయని మనకు తెలుసు. ఇటీవల వచ్చిన కొత్త తరం దర్శకులు సమకాలీన ఇతివృత్తాలు, రియలిస్టిక్ చిత్రీకరణలతో పాటు కొత్త తరహా ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ద్వారా ప్రయోగాలు చేస్తూ దేశ విదేశాల ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. 70వ దశకంలో అదూర్ గోపాలకృష్ణన్ వంటి దర్శకులు తమ వాస్తవికవాదంతో సామాజిక సమస్యలపై దృష్టి సారించి సినిమాలను తీసి ఎన్నో జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు అందుకొని మలయాళం సినిమాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించారు. ఈరోజు ఆ చిత్ర పరిశ్రమ నుండి అన్ని శ్రేణుల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాలైనటువంటి సినిమాలు వస్తున్నాయి. అటు మాస్ ఎంటర్టైనర్స్ నుంచి ఇటు ఎక్స్పెరిమెంటల్ సినిమాల వరకు అన్నింటినీ ఒకే విధంగా ఆదరించే ప్రేక్షకులు కేరళలో ఉండడం అక్కడి సినిమా పరిశ్రమ చేసుకున్నటువంటి అదృష్టం. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలంతా బడ్జెట్ పెట్టలేకపోయినా వినూత్నమైన కథాంశాలు, అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యం, మంచి నటీనటులు ఉండడంతో వారు చేసే సినిమాలు భారతదేశంలోని అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే మలయాళం సినిమాల్లోని కథాంశాలే కొంత చిత్రంగా ఉంటాయి. ఇందులో సినిమా తీయడానికి పెద్ద కథేముందనిపించే సాధారణ విషయాలను కూడా వారు అత్యద్భుతమైన సినిమా కథలుగా మలచడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక చిన్న పల్లెటూరులో తప్పించుకున్న దున్నపోతు రేకెత్తించిన ఉన్మాదం కూడా ఇక్కడ ఒక గొప్ప సినిమాగా మలచబడుతుంది. అలాంటి కథతో వచ్చిన సినిమానే జల్లికట్టు. ముందే చెప్పినట్టు జల్లికట్టు సినిమా కథ చాలా చిన్నది. ఊర్లో కసాయి వాడి దగ్గర నుంచి ఒక దున్నపోతు తప్పించుకుంటుంది. దాన్ని పట్టుకోవడానికి ఊరు ఊరంతా తరలి వస్తారు. ఎంత ప్రయత్నించినా అది దొరకకపోగా ఆ ఊరి రోడ్లపై, ఊరి బయట ఉన్న అడవి శివార్లలోని అరటి తోటల్లోనూ అందరినీ పరిగెత్తించి ఎదురొచ్చిన వారిని కుమ్మేస్తూ బీభత్సం సృష్టిస్తుంది. ఈ గందరగోళం మధ్యలో ఊరి రాజకీయాలు, పాత పగలు, ఇంకా కొన్ని చిన్న చిన్న కథలు. గతంలో అంగమలే డైరీస్ రూపొందించిన లిజో జోస్ పెల్లి స్పెరి దర్శకత్వంలో వచ్చిన జల్లికట్టు సినిమా మన దేశంలో కంటే విదేశీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బహుశా భారతదేశం నుంచి ఇలాంటి ఒక కొత్త రకం సినిమా రావడాన్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేసుంటారు. అంగమలే డైరీస్కి ముందు కొన్ని సినిమాలు తీసినప్పటికీ ఆ చిత్రంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి తన వైపు చూసేలా చేసుకున్నాడు లిజో. అంగమలే డైరీస్లో చివరి 10 నిమిషాల సీన్ చూసిన వాళ్ళెవరైనా జీవితంలో ఆ సీన్ని మర్చిపోయారు. డిజిటల్ సినిమా ద్వారా వచ్చిన కొత్త రకపు క్రియేటివ్ ఫ్రీడమ్ని పూర్తిగా వాడుకొని ఎక్కడా కట్ లేకుండా వందలాది మంది నటీనటులు పాల్గొన్న ఈ క్లైమాక్స్ సీన్తో లిజో జోస్ భారతీయ నూతన తరం దర్శకుల్లో ముందు వరుసలో చేర్చాల్సినటువంటి దర్శకుడిగా పేరు పొందాడు. ఆ తర్వాత వచ్చిన ఈ మా యు సినిమా కూడా చాలా కొత్త తరహా సినిమా. ఈ 2 సినిమాల తర్వాత లిజో ఎలాంటి సినిమా తీస్తాడో అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. 2019లో జల్లికట్టు ట్రైలర్ విడుదలప్పుడు మరొకసారి అందరూ ఉలిక్కిపడ్డారు. సినిమా విడుదలయ్యాక లిజో జోస్కీకి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులయ్యారు. తీసింది మలయాళం సినిమాలే అయినప్పటికీ ఆయన సినిమాల్లోని కథలు చాలా చిన్నవి, ఎటువంటి ప్రాంతాల వారైనా రిలేట్ చేసుకోగలిగేవి కాబట్టే
అవి ఒక్క మలయాళ ప్రేక్షకులకే పరిమితం కాలేదు. తన ప్రతి సినిమా ద్వారా మనం భారతీయ చలనచిత్ర తెర మీద ఎప్పుడూ చూడని దృశ్యాలు, ఎప్పుడూ వినని శబ్దాలు, ఇదే లిజో జోస్ సినిమాల్లోని ప్రత్యేకత. జల్లికట్టు సినిమాలో రాత్రిపూట దున్నపోతు బావిలో పడిపోయినప్పుడు వచ్చిన సన్నివేశాల్లోని సినిమాటోగ్రఫీ చూసినప్పుడు ఆశ్చర్యంతో మనం నోరెళ్ళబెట్టక తప్పదు. అయితే అంతకుముందు వచ్చిన సినిమాల కంటే జల్లికట్టులోని హాస్యం, అక్కడి ప్రజల జీవన శైలి ఆధారంగా జరిగే కొన్ని సన్నివేశాలు, అక్కడి సంస్కృతిని ప్రత్యేకంగా ఉండడంతో కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఈ సినిమాలో అసలు కథ ఊరంతా దున్నపోతు వెంటబడి దాన్ని పట్టుకోవడమే అయినప్పటికీ ఇంకొక 100 కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఉదాహరణకు, దున్నపోతు తప్పిపోయిందని తెలిసి పక్క ఊరి వాళ్ళు వచ్చి చేసే హడావిడి, ఎప్పుడో జైలుకెళ్ళి తిరిగొచ్చినటువంటి ఒక ఖైదీ, ఇలా ఎన్నో ఉపకథలు ఉండడం కూడా సామాన్య ప్రేక్షకులకు కథని పూర్తిగా ఫాలో అవడంలో కొంత ఇబ్బందిగానే ఉండొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా చివరికొచ్చేసరికి అప్పటి వరకు మనం చూసిన అనుభూతిని దాటి మరొక కొత్త స్థాయి అనుభూతిని మనకు అందిస్తుంది. ఎస్ హరీష్ అనే మలయాళ రచయిత రాసిన మావోయిస్ట్ అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించడం మరొక విశేషం.